కడప ఉప ఎన్నికల పోరు ఊపందుకుంటున్న కొద్దీ నేతల ఆవేశాలు హద్దులు దాటుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణల స్థాయి దాటి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కడప పౌరుషం చూపించినట్టు తొడలు చెరుస్తున్నారు, మీసాలు మెరేస్తున్నారు. 6 నెలల్లో సర్కారు పడిపోతుందంటూ జగన్ తొడగట్టకుండా సవాల్ విసిరితే పడగొడితే నిలబెడతానంటూ చిరంజీవి తానూ తొడగొట్టారు, మీసాలు మెలేశారు. కడప పులివెందుల ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రచార హోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. బహిరంగ సభలు, రోడ్ షోలు దాటిన ప్రచారం ఇప్పుడు కడప గడపలో ప్రతి ఇంటికి పాకింది. పోటాపోటీ ప్రచారంలో నేతలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో జగన్ ప్రచారంలో కాంగ్రెస్ నేతలందరికంటే ముందున్నారు. జగన్ వర్గ నేతలు కూడా విడివిడిగా కడపలో ఎన్నికల క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ లో చిరంజీవి ఒక్కడే చెమటలు కక్కుతూ మండుటెండలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు మీసాలు మెలేస్తున్నారు, తొడచరుస్తూ కాంగ్రెస్ ను గెలిపించి కడప పౌరుషాన్ని చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లాలో సింహాద్రిపురం, మైదుకూరు, జమ్మలమడుగుల్లో తొడగొట్టారు. కడప పౌరుషం అంటే ఏమిటో జగన్ కు మైసూరారెడ్డికి రుజు చూపించాలన్నారు. తన ఇలాకాలోకి వచ్చి చిరంజీవి తొడగొట్టడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. మీసాలు మేలేసి తొడగొట్టినంత మాత్రాన కడప ఓటర్లు చిరంజీవి సినీ గిమ్మికులకు పడిపోరని సర్ది చెప్పారు. కడప సీమలో పుట్టి పెరిగిన తమకు కడప పౌరుషాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజల ప్రేమాభిమానాలతోనే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి కడపకొచ్చి తొడగొట్టి ఓటర్లను బెదిరిస్తున్నారని జగన్ వర్గ నేతలు కసుమన్నారు. తొడగొట్టి మీసాలు మెలిస్తే పడిపోవడానికి కడప ప్రజలు అమాయకులు కారని కొండ సురేఖ, రోజా చిరుపై నిప్పులు కక్కారు. మరి అదే ఇప్పుడు చిరంజీవి గారేమో దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టు, నేను నిలబెడతాను. నేను చిరంజీవిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు పెట్టుకున్న పార్టీని కనీసం 2 సంవత్సరాల కాలం కూడా పూర్తిగా నడిపించలేకపోయినావు. అటువంటి నువ్వు 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతావా, నిలబడతా అని సవాల్ విసురుతా ఉన్నావు. కాంగ్రెస్ తరఫున కూడా చూస్తే క్యాండిడేట్లు ఎక్కడ కనిపించలే, చిరంజీవి గారి హడావిడి ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మా హడావిడి ఏమీ అవసరం లేదు. ప్రజలు పదే పదే కోరితేనే చిరంజీవి సినిమాటిక్ తొడగొట్టి మీసాలు మెలేశారు తప్ప రెచ్చగొట్టాలని కాదని పీఆర్పీ నేతలు సమర్థించుకున్నారు. అక్కడ అభిమానులు కూడా ఏదో సినిమాలో ఒక పోస్టర్ చూపించమంటే ఆ ప్రెజర్ ఫీల్డ్ కావటం తప్ప వేరే అర్థంతో కానీ వేరే ఇదితో కానీ చేసినటువంటి సందర్భాలు ఏవీ లేవు. ఉప ఎన్నికల తర్వాత కిరణ్ సర్కార్ పతనం అవుతుందని జగన్ తొడగొట్టకుండా ఛాలెంజ్ విసిరితే పడగొట్టు చూద్దామంటూ చిరంజీవి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. కడప బరిలో పోలింగ్ కు ఇంకా 4-5 రోజులే ఉండడంతో హోరాహోరీ ప్రచారం ఎక్కడికి దారితీస్తోందోనని ఓటర్లు హడలిపోతున్నారు. చెబుతున్న తొలి మాట.